एससी एसटी बीसी मैनारिटीलकु एवरू सहाय सहकार अंदिंचोद्दा मरि अंदिस्ते अटुवंटि व्यक्तुलु एमैना नेरं चेसिनट अनेदि चेप्पेसि कूडा मेमंदरं कूडा चाला आलोचनलो उन्नां सर काबट्टि इदि कूडा मी दृष्टिलो उंचुकोवालंट अनि चेप्पेसि नेनु मी अंदर्नि कोरुकुंटू निजंगा विजिलेंस शाखलो పోస్టింగ్ల గురించి నేను ఎన్నో ప్రయత్నాలు చేశాం సార్ కానీ మంచి క్వాలిఫికేషన్ ఉండి సబ్జెక్ట్ మీద మంచి పట్టున్నటువంటి అధికారులను మేము పంపినప్పటికీ కూడా అక్కడ మాకు పోస్టింగ్ లేకుండా కేవలమే ఒక వర్గానికి చెందినటువంటి వాళ్ళకు తత్తులుగా వ్యవహరిస్తున్నటువంటి కొంతమంది మాత్రమే పోస్టింగ్లు ఇచ్చేసి మరి ఆ విజిలెన్స్ లోపల మా అసోసియేషన్ మెంబర్స్ కు అవకాశం దక్కకుండా పోతున్నా సార్ మరి ఇటువంటి విమర్శలు ఇటువంటి వాటికి అన్నిటికి అవకాశం ఇస్తున్నందుకు మేము ప్రశ్నిస్తే మేము అడిగితే మరి మాపైన విజిలెన్స్ దాడులు అదే విధంగా ఏసీపీ లే డిసిప్లినరీ కేసులు ఇటువంటి వాటికి అన్నిటి కూడా పురిగొల్పడం జరుగుతుంది కాబట్టి ఇవన్నిటిని మరి మీరు వేదికపైన ఉన్నారు సార్ మీకు విద్య ఉద్యోగుల యొక్క సాధక బాధకాలు అన్నీ కూడా మీరు అన్ని ఎరిగినటువంటి వాళ్ళు కాబట్టి ఈ తరుణం లోపల మమ్మలను ఈ వివక్ష నుంచి కాపాడవలసినటువంటి బాధ్యత మరి మీపైన మేము ఎందుకంటే మాకు ఇంకా మీ ఇద్దరు మంత్రివర్యులు అదే విధంగా చైర్మన్ గారు తప్ప ఇంకా మాకు ఆదుకునేటటువంటి వాళ్ళు ఎవరు లేదనేది మేము నమ్ముతూ మరి ఈ వివక్ష నుండి మమ్మల్ని బయట వేయవలసిందిగా నేను కోరుతూ ప్లీజ్ మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి మీరు ఫేవర్ చేయకున్నా పర్వాలేదు ఇదే అడిగాం మేము మీరు డిస్టర్బ్ చేయకండి మమ్మల్ని మీరు ఫేవర్ చేయకున్నా పర్వాలేదు స్టేటస్ కో మెయింటైన్ చేయమని అడిగాం నౌ వాట్ దే ఆర్ డూయింగ్ అందరినీ ట్రాన్స్ఫర్స్ ట్రాన్స్లోకేషన్ ఏమనంటే సస్పెన్షన్స్ ఏసీబీస్ భయపెట్టడం సభ్యులందరూ ఒకనొక ప్రీకన్సెప్షన్ లేకుండా మిస్కన్సెప్షన్ తోటి ఉండొచ్చు సంఘంలోని ప్రతినిధులు ఎవరు రిప్రజెంట్ చేస్తలేరు అసలు ఏం మాట్లాడతలేరు అని చెప్పేసి మేము అందుకే చాలా క్లియర్గా తెలియజేయాలనుకున్నాం ఈరోజు మీకు దయచేసి మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాము మేము కంటిన్యూస్గా ఇంకా కూడా మనకు గవర్నమెంట్ మనకు స్టేట్ గవర్నమెంట్ తోటి ఎలాంటి ప్రాబ్లం లేదు దయచేసి అర్థం చేసుకోండి ముఖ్యమంత్రి గారు వ్యవసాయ శాఖకు కావాల్సిన నిధులు ఇస్తున్నారు వ్యవసాయ శాఖలో అడిషనల్ డైరెక్టర్ పోస్టులు ఇచ్చుకోండి మీకు ఎన్ని కావాలంటే అన్నీ ఇచ్చుకోండి మనము 5 సంవత్సరాల నుండి ప్రమోషన్స్ ఇచ్చుకోకుంటే ఇంకో ఐఏఎస్ ఆఫీసర్ని తీసుకొచ్చి కూర్చోబెట్టారు అది డిపార్ట్మెంట్ ఫేట్ రైట్ టాప్ అడ్మినిస్ట్రేషన్ చాలా బాగుంది ఇక్కడ ఒక్కరిద్దరు కలిసి లేనిపోని వివక్ష చూపించుకుంటూ మొరల్ దెబ్బ తీసుకుంటూ ఒక ఎథిక్స్ అంటే పాటించకుండా ఎవరికో ఒకరికి మేలు చేద్దామంటే మిగతా వాళ్ళ మొరాలిటీ దెబ్బతింటుంది 24 గంటలు రేయింబ వాళ్ళు ఫీల్డ్ వెంటి గట్ట పడి కింద పడి కాలేరా కొట్టుకుంటున్నారు 55 సంవత్సరాలు 60 సంవత్సరాల ఆఫీసర్స్ ఇట్లాంటి రిప్రజెంటేషన్స్ ఇచ్చాము నో ఒక ఏఓ పనిచేశాడు ఫీల్డ్కి వెళ్ళారు మీనింగ్ ఉంది ఒక ఏఓ కూడా వెళ్ళారు ఒక మీనింగ్ ఉంది ఆఫ్టర్ 30 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ జేడీఏ కూడా వెళ్ళి గట్ల మీద నడుచుకుంటూ పోయి మానిటర్ చేయాలంటే ఇట్ ద ఫేట్ ఇది వాళ్ళు ఆఫీసులో కూర్చి మానిటర్ చేస్తారు సూపర్వైజ్ చేస్తారు సార్ ఇవి తగ్గించండి 100% మానిటర్ చేస్తారు రోడ్ల మీద ఉండి మానిటర్ చేస్తారు కానీ ఈ ఏజ్లో 60 ఏళ్ళ వ్యక్తిని కూడా మీరు లోపలికి వెళ్ళమంటే ఎట్లా అంటే కూడా నో వాళ్ళు చెప్పిందే వేదము ఎవరు ఎక్కడ వినరు నేను ఒప్పుకునే కంటే ముందే చెప్పినా నాకు పెద్ద అవగాహన లేదు మీరు ఇష్యూస్తో కనుక నేను వస్తే దాన్ని అప్రాప్రియేట్గా నేను మాట్లాడకపోతే అది ఇంకో డైరెక్షన్ తీసుకుంటుంది నా పొలిటికల్ కెరియర్ కూడా దెబ్బ అవుతుంది మీకు కావాల్సిన పనులు కూడా జరగవు అంటే 7 ఇయర్స్ వరకు నన్ను ఎక్కడ ఇబ్బంది పెట్టే మాటలు మీరు మాట్లాడలేరు నాతో ఏదైనా పని తీసుకునే ప్రయత్నం కూడా మీరు చేయలేరు మీ కెపాసిటీలో మీరు మీ సమస్యలను పరిష్కరించుకుంటూ వచ్చారు ఫస్ట్ టైం నాకు కూడా కొంత ఎక్స్పీరియన్స్ వచ్చింది గవర్నమెంట్ ఎట్లా పనిచేస్తుంది డిపార్ట్మెంట్స్ హెడ్స్ ఎట్లా పనిచేస్తారు మంత్రులు ఎట్లా పనిచేస్తారు మీ అధికారుల కోఆపరేషన్ ఏ రకంగా ఉంటుంది ఉంటేనే ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ప్రభుత్వ కార్యక్రమాలు దిగ్విజయం అవుతాయా లేకుంటే మేమే ఎగేసుకొని పోతే అవుతాయా అనేది మాకు అర్థమైంది వితౌట్
యువర్ సపోర్ట్ మనము గవర్నమెంట్ కార్యక్రమాలను సక్సెస్ చేయలేమనేది నాకున్నటువంటి అనుభవంలో తెలిసి వచ్చింది కాబట్టి ఇదే విషయాలను ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెపోతాం మీ సమస్యలన్నింటిని కూడా కూలంకషంగా అర్థం చేసుకొని చర్చించి మా పరిధిలో మా స్థాయిలో మేము పరిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తాం కానీ నిరుత్సాహతకు గురి కావాల్సినటువంటి అవసరం లేదు అనేది మాత్రం మీకు ఈ సందర్భంగా నేను వినమ్రంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానించి మీరందరూ మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నా మీ అందరి ఆవేదనను అర్థం చేసుకోవాల్సినటువంటి సందర్భం ఉన్నా మేము అనుకోని కారణాల వల్ల నాకు కొంచెం ఎమర్జెన్సీలో వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది మంత్రి గారికి ఉన్నటువంటి షెడ్యూల్లో మనం ప్రాపర్గా నోట్ చేయించినటువంటి కారణంగా వారు కూడా ఇతరులకు డేట్స్ ఇచ్చి కార్యక్రమాలకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మీ అందరి అనుమతితో మేము ముందుగా మాట్లాడి డైరీ ఇనాగరేషన్ చేసి వెళ్తున్నామని ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు నిరుత్సాహత చెందాల్సినటువంటి అవసరం లేదు వీఆర్ ఆల్వేస్ విత్ యూ లెట్ అస్ ఫైట్ అగేన్స్ట్ ది ఇష్యూస్ పీపుల్ హూ ఆర్ డిస్ట్రాయింగ్ అవర్ రైట్స్ అండ్ సంథింగ్ లెట్ అస్ ఫైట్ టుగెదర్ ఏమేమి సమస్యలు ఉన్నాయో నిన్ను ఆక్రమణలు ఉన్నాయి నిర్మలమని ఆమె కూడా బాధ ఏదో మా ముందర చెప్పుకోవాలని ఉంది ఎందుకంటే మా అన్నోళ్ళ ముందర చెప్పుకోవాలి అనేది ఉంటుంది కొంత ఓ రోజు షార్ట్లీ మీ భోజనం పిలుచుకుంటాం ఓ 10-20 మంది పిలుచుకొని మా ఇంటికానో మా బాలా సాబ్ ఇంటికానో ఎక్కడైనా కూర్చొని చర్చించుకొని ఆ సమస్యలని పరిస్థితి ధైర్యమైనది అన్నీ చేస్తుంది గుర్తుపెట్టుకో తిరుగుతానని కుంగదీస్తుంది అంతే ధైర్యంగా ఎవడైతే ఉంటాడో వాడే గొప్పోడు అయ్యాపో అడుగులు వేస్తావు అయిపో అన్నాడు ధైర్యంలో ఉంటాడు పోతే బోరబాయ్ అని తిరిగితనం ఉన్నాడు నీళ్ళకు కూడా భయపడుతాడు ధైర్యంగా ఉన్నాడు వాళ్ళ దగ్గరికి ఎవడు కూడా రాడు మీ తొండిగా మొండి ఉండని మీ దగ్గరికి ఇవ్వడు మీరు భయపడండి మీరు ఎంత పెద్ద ఆపేది వెంటాడుతారు వెంటాడుంటారు డ్యూటీ చేస్తున్నారు అని చేస్తారు ఏం భయపడదు కానీ ఉద్యోగం చేస్తే అని చేస్తారు ఏం భయపడగలరు అగ్రికల్చర్ యూనివర్సిటీలో కూడా టెంట్లు వేస్తే రోజు టెంట్ వేస్తున్నాయి కమిషనర్ ఉంటాడు పక్కన ఈ టెంట్లో దుబాయ్ అందరం కలిసి పెద్ద షెడ్ అయితే మనం పెద్ద షెడ్ వేసినవాడ ఊకే పర్మనెంట్గా ఏది తీడా ఇప్పుడు ఎట్లా రాదు ఎట్లా తెలంగాణ వచ్చేంతవరకు పర్మనెంట్ ఉందా పడివాడ ఊకే వివక్ష ఉంది యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ ఒకటి వీడు కూడా అని చెప్పి ఆ రోజు ఉద్యమంలో ఇప్పుడు కూడా అది ఎట్లే ఉంది అది కనుక వచ్చింది తెలంగాణ వచ్చింది తెలంగాణ తెచ్చి ఉద్యమాన్ని సారథ్యం వేసిన అక్కడ ముఖ్యమంత్రి అయ్యిండు ఇలా ఆయన సారథ్యంలో మేము ఉన్నాం గర్వంగా ఉన్నాం మీరు కూడా గర్వంగా ఉండండి ఏం భయపడకండి మీ సమస్యలన్నీ కూడా పరిచయం థ్యాంక్ యూ తెలంగాణ గరిష్టాధికారుల సంఘం కూడా మీకు అండగా ఉంటుంది సత్యనారాయణ గారు వచ్చిండు మమతా కంటివేలకు మీటింగ్లో ఉండి ఆమె కూడా వస్తుండే మీటింగ్లో ఉండే మీకు ఆఫీస్ 24 గంటలు మీకు అందుబాటులో ఉంటుంది ఏది ఉంటే మీరు 24 గంటలు అటు కోవచ్చు లెటర్లు కావాలన్నా మంచి చెడు ఇవన్నీ రికగ్నైజ్డ్ ఏంటంటే మీరు దీంట్లో చాలామంది మీ వాళ్ళు కూడా ఉన్నారు టీచర్ వాళ్ళు చాలామంది జిల్లాలలో వాళ్ళందరూ కూడా ట్రాన్స్ఫర్స్కు దానికి దీని దానికే అవుతుంటే కూడా మేము లెటర్లు కూడా ఇచ్చినాం జియో ప్రకారం చేయదు లేని అని చెప్పి కనుక మీకు అన్ని రకాలుగా సపోర్ట్ ఉండడం భయపడకండి మీ పని మీరు చేసుకోవడం వల్ల మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే వాళ్ళ పేర్లు చెప్పండి వాళ్ళు పిలిపిస్తాం మాట్లాడతాం వినకపోతే ఏ రకమైన సమాధానం చెప్పాలో చెప్తాం మేము అట్లా